देखो बाद में अंडा अंडा पूरा मिक्स कर देना इसमें, ये बनाना मत मिक्स इसको भी राहुल लगते कटल लगते सब मच्छी लगते। हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल राजू बाबू कुकिंग। ఈ రోజు అన్న వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు. అయితే మన వాళ్ళు ఒక రోజు ముందు కాల్ చేసి వచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా రావాలి నాతో కలవాలనుకుంటే ముందు కాల్ చేసి రండి. కంపల్సరీ నేను షాప్ దగ్గర ఉంటా. నేను ఈ మధ్య వర్షం పడుతుంది షాప్ దగ్గరే ఉన్నా. కానీ బట్ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే సామాను మీకు అన్ని ఎక్స్ప్రెషన్లీ మీకు ఐడియాస్ కానీ మీకు దాని గురించి చెప్పాలనుకుంటే మీకు నేను ఉన్నప్పుడు వస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దూరం నుంచి వచ్చే వాళ్ళు నాకు ఒక రోజు రెండు రోజులు ముందు ఫోన్ చేశారండి. అన్న రాజమండ్రి నుంచి వచ్చారు. నైట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండి వచ్చారు. వైజాగ్ అసలు యాక్చువల్ గా మా ఊరే అన్నది. అసలు నేనే ఆశ్చర్యపోయిన అన్న రావడం నాకు చాలా నాకు ఆనందం కలిగించింది. ఓకే ఫ్రెండ్స్ మీ వీవర్స్ ఆనందమే నాకు కావాలి. అందుకనే మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఫోన్ చేసి చూడండి. అన్న వాళ్ళు మొత్తం సామాన్ తీసుకున్నారు. ఈ ఫ్రాక్స్ కానీ మీరు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే మీకు ఎక్కువ సామాన్ అవసరం పడుతుంది కనుక మీరు నాకు ఒక రోజు ముందు కాల్ చేసి వస్తే నేను ఉంటాను. ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్. आज का वीडियो में वो बारिश का मौसम में मच्छी क्या कहता सब मच्छी गुच्छा खेलने वाला सिंग सिकर खेलने वाला फीडर खेलने वाला एक्सपेशली मैं अभी आप लोग देखे होगा मेरा वीडियो एक्सपेशली मैं पूरा टेस्ट करके बनाया वो बाइट फिशिंग बाइट अभी रहु भी खाते कटला भी खाते चूडंड फ्रेंड्स नैन वर्षाकाल एक्सपेशली నేను మీకు రావు అండ్ కట్ల ఈ రెండు చేపలు ఈ సింగ్ మీద గాని మీకు గుచ్చగాలంలో గాని ఫీడర్లో గాని ఈ మూడిట్లో ఆడడానికి కోసమని నేను ప్రత్యేకించి నేను దాన్ని టెస్ట్ చేసి నేను ఆల్రెడీ మీరు వీడియో చూస్తుండొచ్చు. మీరు అన్నా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అన్నా మీరు ఏం బయట వాడుతున్నారు ఏం బయట వాడుతున్నారు ఏం బయట వాడుతున్నారు. నేను వాడే బయట మే యూజ్ కరగనే బయట దేకో మే పూరా స్క్రిప్ట్ నే కర్నా పూరా బతాతే అభి క్యా క్యా యూజ్ కర్ రహా ఆప్ లోగ్ బోల్తే కోన్ కోన్ బోల్తే అరే పూరా సామాన్ ఉత్నా లగానా మచ్చి పకడ్నా బోలే తో దేఖో ఔర్ ఏక్ బాత్ హై భయ్యా ఇదర్ సునో మచ్చి పకడ్నా బోలే తో చెరుపై పక్కా చెరుపై కర్నా పడతా చెరుపై కర్నా జరూరీ మచ్చి పకడ్నా బోలే తో చెరుపై పక్కా కర్నా పడతా చెరుపై కరే తో మచ్చి జమా హోతే జమా హోనే కా బాద్ హమ్ లోగ్ కు ఆటా తయారు కర్కే కేలే తో మచ్చి లగ్తే కంపల్సరీ చెరువై చేయాలండి. చెరువై చేస్తే ఏమైతుంది అంటే చేపలు జమ అవుతుంది. జమ అయిన తర్వాత మనం ఏంటంటే మనం ఇక్కడ వెళ్ళి గాలం గుచ్చగాలలు వేసినా నువ్వు ఒక ఫీడర్ వేసినా లేకపోతే ఒక సింగ్ సికర్ ఆడినా సరే అన్ని గాలాలు కూడా మనం చెరువై చేస్తే కంపల్సరీ చేపలు పడతాయి. రాజు ఎట్లా పడుతున్నాడు ఇంత పెద్ద చేపలు అనుకోవచ్చు మీరు. నేను చాలా మంది అడుగుతున్నారు నేను ఈ వీడియో చేయ అసలు నేను ఈ మధ్య నాకు టైం లేదు అందుగురించి చేయలేను. ఇప్పుడు వర్షం వస్తుంది కనుక నేను ఇప్పుడు నాకు టైం దొరికింది నేను ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నా. ఎక్స్పెషల్ చూడండి నేను కరెక్ట్ నేను చెప్తాను నా నేను చెప్పిన ప్రకారం చేయండి. చేపలు కంపల్సరీ పడతాయి. నేను పట్టేది ఆ బయటతోనే ఇంకా వేరే మసాలాలు డాల్డాలు ఏం నేను యూజ్ చేయను. నేను జెన్యున్ బయట మన దొరికే సామాన్ మన దగ్గరలో ఉండి దొరికే సామాన్ మాత్రమే నేను యూజ్ చేస్తా. మీరు కూడా మీకు కంపల్సరీ మీ దగ్గర మీ ఇంట్లో ఉండే సామానే మీకు దొరుకుతుంది ఆ సామాన్తోనే మీరు తయారు చేసుకుని మీరు చేపలు ఈజీగా పట్టుకోవచ్చు. ఓకేనా నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నా. మీకు ఏమేమి కావాలో నేను చూపిస్తా పదార్థాలు. ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇదిగో ఇది 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 వచ్చి ఇది మైదాపిండి ఇది తౌడు తౌడు ఇది సత్తుపిండి ఇది బియ్యం పిండి ఇది వచ్చి ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో వర్షాకాలంలో ఇది కంపల్సరీ వాడుతున్నాను నేను. దీనికి మిరగలు తింటుంది బాగా బొచ్చ కూడా తింటుంది రవ్వ అయితే తింటుంది పక్క. ఇది వచ్చి ఇది ఇది మకాయ్ మకాయ్ అంటే మొక్కజొన్న కండి ఇది పౌడర్ ఉంటుంది కదా అది మొక్కజొన్న పిండి. ఇది వచ్చి నల్లబెల్లం చూడండి గూడు బ్లాక్ గూడు ఏ అండా గుడ్లు బ్రెడ్ బనానా అంతే. ఇది తౌడు ఇది ఎవరైనా తౌడు ఆర్డర్ చేసుకుంటే తౌడు కూడా నేను పంపిస్తాను. ఏ కోండాయే కోండా ఆర్డర్ గీయతో కోండా బి మే ఇదర్సే పోస్టల్ మే బేస్ వాళ్ళతో మే ఇదర్సే బేస్ అయితే చూడండి ఇది ఎంత ఎంతెంత తీసుకోవాలో చెప్తా ఫస్ట్. ఇప్పుడు సపోజ్ ఇగో తౌడు వచ్చి ఒక పావు కిలో తౌడు తీసుకోండి 250 grams అవరు 250 grams ఓ చౌల్గా ఆట అంటే మీరు బియ్యం పిండి 250 grams బియ్యం పిండి తీసుకోండి. నేను అందాజుగా చెప్తున్నా ఇంకా మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఎక్కువ మొత్తంలో మీరు వేసుకోవచ్చు అందాజుగా చెప్తున్నా నేను.
प्लस अलागे इपड़ी इदी मैदा पिंडेमो 100 ग्राम्स तीसुकोकूडदु मैदा पिंडी 100 ग्राम्स अलागे इदी सत्तु पिंडी इदी 150 ग्राम्स सत्तु पिंडी 150 ग्राम्स तीसुकोंडि एक्कुव तीसुकोकंडि अंटे 250 ग्राम्स तवुडुकि 150 ग्राम्स సత్తుపిండి తీసుకోవాలి. సత్తుపిండి అంటే మీకు అందరికి అర్థమై ఉంటుంది, నేను దాన్ని క్లియర్గా చెప్పి. అలాగే ఇది ఇదిగోండి, ఇది కూడా 150 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది ఏంటిది, ఇది మకాయ కాట బలితో మొక్కజొన్న పిండి. ఇది మొక్కజొన్న దాంతో తయారు. పిండి అంటే మొత్తం పౌడర్ కాదు, దాని మకాయ ఇది. ఈ బెల్లం వచ్చి మీకు ఇప్పుడు 50 గ్రామ్స్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇది ఓ అది కూడా బ్లాక్ బెల్లం, నల్ల బెల్లము బ్లాక్ కూడా ఓ 50 గ్రామ్స్ లేనా జాదానై లేనా. అవురు అండా पाव किलो आटा, ये पूरा मिक्स के आटा को दो अंडा लगाना. बस मैं क्या बोल रहा हूँ, वो आटा को अंदाज में दो अंडा लगाओ. हिसाब से तुम लोग ज्यादा लगाए तो कुछ नहीं होता, मगर दो अंडा लगाए तो बराबर है. और ब्रेड 25 रुपीस ब्रेड पैकेट मिलाओ, ज्यादा नको बड़ा नको 25 रुपीस का ब्रेड पैकेट मिलाओ. ये बनाना वी एन अंटे करेक्ट रेदाइए रेडे रे कल कलपी रेडे कलपी चालू. इंतवर मोतम ईटम्स ఫస్ట్ పౌడర్ మొత్తం కలిపేసుకోండి. ఈ పౌడర్ ఏనా పూరా పౌడర్ మిలావు, పూరా మిలాదేనా, ఏకి తర పూరా మిలాదేనా, పూరా ఫస్ట్ పైలే బార్ పూరా మిలానా. బాద్ మే క్యా కర్నా, పానీ లేనా, పానీ లేకే తోడా అభి మే తోడా బతాతే ఆప్ లోగ్ కో స్కిప్ కర్. సో అభి దేఖో ఫార్ములా కైసా వో తయార్ కర్నా, మే అభి ఆప్ లోగ్ కో బతా రా, వో స్కిప్ నహీ కర్నా, దేఖో పైలే దేఖ్ కే ఆప్ లోగ్ కో మచ్చి పకడ. దేఖో యే పైలే పానీ డాల్నా, थोड़ा पानी मैं अंदाज में मैं बता रहा हूँ आप लोग को. पानी डालना, बाद में एक गुड़ डालना, गुड़ बेलम 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 बोलते तेलुगु में, तेलुगु लो बेलम बेलम गुड़ मिलाना. ओके गुड़ पूरा होने के बाद इसको अंडा लगाना. देखो बाद में अंडा पूरा मिक्स कर देना इसमें. ओके अंडा लगाना, बाद में बनाना. ये बनाना, बाद में बनाना. मैं वीडियो के लिए थोड़ा बना रहा भैया, थोड़ा बना रहा आप लोग को. तो बाद में तुम हिसाब से तुम लोग बना सकते, మీరు క్వాంటిటీని బట్టి తయారు చేసుకోవచ్చు. మీరు ఎంత ఫిషింగ్ చేస్తారు, ఏం ఫిషింగ్ చేస్తారు దాన్ని బట్టి నేనైతే పక్కా చెప్తున్నా. ఈ బైట్ వచ్చి మీరు మూడు రకాలుగా వాడుకోవచ్చు. సింగ్ సికాకు వాడుకోవచ్చు, గుచ్చా గలకు వాడుకోవచ్చు, అలాగే పీడర్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా, సింగ్ గుచ్చా పీడర్ ఈ మూడింటికైతే నెంబర్ వన్ బైట్ ఇది. దీన్ని మీ వర్షాకాలంలో అయితే నెంబర్ వన్ బైట్. ఓకేనా చూడండి, ఇది మొత్తం ఇది మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే ఇది మిక్స్ అయిపోయింది. ఇంకా ఇంకేం చేయాలంటే ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం మిక్స్ అయిపోయింది చూడండి, ఇది మొత్తం మిక్స్ చేసండి. ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ తవుడు వేసుకోవాలి, తర్వాత సత్తుపిండి, తర్వాత బియ్యం పిండి కూడా సేమ్, తవుడు ఎంత ఉందో బియ్యం పిండి కూడా అంతే కలుపుకోవాలి. कोना का कितना क्वांटिटी है और राइस पाउडर भी उतना क्वांटिटी में बनाना ओ लेना. और मैदा पिंडी थोड़ा कम 100 ग्राम्स लेना मैदा पिंडी. और देखो ये मकाई का आटा बोले तो मोकजना पाउडर उठा दे अभी मोतम वेसकोवाल आईपोइंदी का पाउडर लाने वेसको दीन की मोतम मिक्स वेसकोवाल. ఓకే బాద్ మే బ్రెడ్. దేఖో పార్మలా తయార్ కర్నా బోలే తో మే కైసా తయార్ కర్ రా, ఐసే హి తయార్ కరు. నేను ఎట్లా చేస్తున్నానో అట్లనే చేయండి. పార్మలా అనేది మనము ఏదైనా ఒకటే కదా అనుకుంటే కాదు, మనం ఏంటంటే తయారు చేసేటప్పుడు మనం క్లియర్ గా తయారు చేయాలి, నీట్ గా. అంటే మనం ఒకదాని తర్వాత ఒకటి అన్ని కరెక్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ చూడండి, ఈ బ్రెడ్ మొత్తం పౌడర్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్ చేసుకోవాలి. మొత్తం అన్ని పిండిలు కలిపి ఒకటే పిండిలా తయారు చేసుకోవాలి. అది వేరు ఇది వేరు. అప్పుడు బ్రెడ్ కలిపిన బ్రెడ్ కూడా ఇదంతా ఒకటే పిండి అన్నట్టు ఉండాలి ఎవరైనా సరే.
अभी पूरा आटा मिला के एक ही आटा कोई भी देखेगा तो एक ही आटा बोल के ऐसा ऐसा रहे ना रहे तो अच्छा है। मिक्स पूरा मिक्स करना ऐसा देखो कैसा है पूरा मिक्स करना ऐसा ओके। देखो दोस्तों आटा पाउडर तैयार हो गया पूरा पूरा मिक्स करना है अच्छा मिक्स करना दबा के मिक्स ऐसा रगड़ना अच्छा रगड़ना रगड़ने के बाद अभी देखो मंची कल्पकोवाली कल्पकुन तरवा इपड़ पिंड कलपेकोवाली दींप చూడండి దీంట్లో కలిపేసుకోవాలి మంచిగా ఓకే చూడండి పిండి తయారైపోయింది ఇది పక్కకు పెట్టు ఒకసారి ఓకే చూడండి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది మీరు ఎప్పుడు తప్పుడైనా పెట్టుకోవచ్చు ఈ రోజు నైట్ లో కలుపుకొని రేపు పొద్దునైనా సిగార్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే దోస్తో దేఖో ఈ ఆట ఏక్ దిన్ కా పైలే భీ మిలా సక్తే హై నహీ తో ఆజ్ ఆజ్ మిలా కే ఆజ్ భీ ఖేల్ సక్తే సిగార్ ఓ ఓ ఏక్ దిన్ పైలే మిలా హై తో బొచ్చా లగ్తే అచ్చా దబా కే బొచ్చా బోలే తో ఏక్ దిన్ పైలే మిక్స్ కర్ దేనా బొచ్చా లగ్నా బోలే తో మీరు దేఖా హోగా మేరా వీడియో కభీ భీ మే పైలే మిలాతే మిలాయే తో क्या होते हैं बच्चा लगते अभी राहु को बोले तो एक्सपेशली राहु को बोले तो हम लोग को कौन सा दिन गया वो दिन मिला के यूज करना पड़ता ओके ना देखो ये मिला दिया अभी कैसा अप्लाई करना मैं वो भी बताते आप लोग को अभी देखो ये सिंग शिकार देखो देखो सिंग शिकार मैं तो 5060 यूज करते ये आप लोग को अंदाज में बोलने के बताने के लिए अभी बोल रहा अभी सिक्स देखो ये सिंग शिकार है देखो सिंग शिकार में गोली कैसा डालना बता रहा अभी देखो देखो सिंह का गोली सिंह का गोली ऐसा डालना और पीडर इसको पीडर बोलते पीडर भी आप लोग को अप्लाई कर सकते पीडर को ये पीडर है पीडर को भी रावु लगते कटला लगते सब मच्छी लगते थोड़ा अच्छा थोड़ा बड़ा गोली लगाना पड़ता पीडर को हिसाब से लगाना पड़ता देखो ए एक तरफ इधर लगाना एक अपोजिट लगा देना खत्म देखो ए पीडर और गुच्छा देखो ये गुच्छा है हम लोग बनाया थे गुच्छा भी मिलते अपना दुकान पर गुच्छा भी आप लोग इधर से ले सकते देखो ए पांच नंबर छह नंबर ज्यादा नहीं पांच नंबर का ये पांच नंबर वो यूज करो नहीं तो छह नंबर ये गुच्छा गाल अपना दुकान पर मिलते हैं आप लोग बना सकते मैं वीडियो भी अभी एक वीडियो बनाते मैं कौन सा बोले तो गुच्छा गाल कैसा बनना और मेरा वीडियो पहले भी है मगर अभी भी बनाते मैं तो सिंगल कैसा बनना
वो पूरा आप लोग को बताते हैं। वो पीडर पीडर गाल भी कैसा बनना वो तीनों में एक वीडियो बनाते इसके लिए, दिन कोसम वीडियो चेस्ता। गुच्छा गाल ला कट्टुकोवाली, सिंग गाल ला कट्टुकोवाली, इंका पीडर गाल ला कट्टुकोवाली। चूडंडी अप्लाई इट्ला चेसुकोवाली, अप्लाई मंचिगा इंतेत उंडले चेसुकोवाली, एक्कुव पेद्दगा चेसुकोकूडदु। चूडंडी फ्रेंड्स इट्ला अप्लाई चेसुकोवाली मोत्तम गुच्छा గుచ్చగాలలు ఒకటి ముందు ఒకటి వెనక ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ సమానంగా ఉండకూడదు గుచ్చగాలలు, ఇది సమానంగా ఉంది ఇట్లా ఉండకూడదు. ఒకటి వెనక ఒకటి ముందు ఉండాలి. చూడండి ఇగో గుచ్చ ఇది, ఓకే ఇది గుచ్చ. చూడండి గుచ్చ, ఫీడరు, సింగు, ఈ మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం దీన్ని. రైట్ ఓకే ఫ్రెండ్స్, సకాలంలో తినే పిండి ఇదే చేపలు. ఇంకా వేరే డాల్డా మసాలాలు నాకు తెలియదు దాని గురించి. అయితే దాని కూడా ఒక రిజల్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు యూజ్ చేయలేను. అలాగే ఇదైతే నేను 100% సక్సెస్ బయట ఇది. ఇగో ఇది సింగ్ సికారు, ఫీడరు అండ్ గుచ్చ, ఈ మూడు రకాలు ఆడడానికి ఈ పిండి అయితే నెంబర్ 1 పనిచేస్తుంది. మీకు నేను పిండి కూడా తయారు చేస్తా 1 వీక్లో. ఈ ఇప్పుడు ఈ వారంలో పిండి కూడా తయారు చేస్తా నేను, తయారు చేసి నేను ప్యాకెట్ తయారైనాక నేను వీడియో చేస్తా. వీడియో చేసినప్పుడు మీరు బుక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి రాజుబాబు ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్. మంచి మంచి వీడియోలు చేయాలి, ఒక లైక్ చేయండి కంపల్సరీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ. ఒక లైక్ చేస్తే ఏమవుతుందంటే నా వీడియో ముందుకు రావడానికి ఇది ఉంటుంది ఫ్రెండ్స్, దయచేసి ఒక్క లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే.